हाय दिस मधु वेलकम टू V5 News अपडेट्स చూద్దాం। పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం దేశవరంలో CSI సెయింట్ పాల్ చర్చ్ 4వ వార్షికోత్సవ సందర్భంగా ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతలపూడి డినరీ చైర్మన్ రేవా జయ దయాకర్రాజ్ హాజరయ్యారు। ఈ కార్యక్రమానికి స్థానిక పాస్టర్ జాన్ మహేష్ గ్రామస్తులు పాల్గొన్నారు। రెండు కూడా సమాధానం దేవుని నామాన్ని అనుకున్నట్టుగా ఆనందించారు। ఈ 2021 నీవు నిన్న కూడా తండ్రి గారికి నా ఆత్మీయ తండ్రి గారు జాస్వర్ కుమారి తండ్రి గారికి విజయనందయ్య గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాను। తర్వాత 4 సంవత్సరాలు సమయలు రెండవ సమయలు గ్రంథాల దేవుడు ఏపాటిది హల్లెలూయా దీని ద్వారా మా సంఘంలో పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను తండ్రి అయినటువంటి యెహోవా దేవుని యొక్క మాట నివసము చేయ నేను ఇశ్రాయేలు ప్రజలతో ఆయన గొప్పతనం నీ ఎడల పనిచేస్తున్నది। ఆయన ప్రసన్నత నీ పట్ల దేవుడు చూపించడం ద్వారా తిరిగినటువంటి సమాజం ఈ ప్రతిష్ఠిత మందిరం శ్రమలకు వచ్చినప్పుడు దేవుడు ఈ ఫ్యాన్లు ఈ మతం వనపర్తి జిల్లా కొత్తకోటలో ఈ నెల 10, 11వ తేదీలు నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో మండల కేంద్రానికి చెందిన టైగర్ బుస్లీ షోకతన్ స్పోర్ట్స్ కరాటే అకాడమీ విద్యార్థులు అత్యున్నత ప్రతిభ కనబర్చి 5 బంగారు పతకాలు సాధించారు। వీరిని అకాడమీ మాస్టర్ శ్రీకాంత్ యాదవ్ శ్రీను అభినందించారు। टर्निंग टेक एंड टर्निंग टर्निंग यस तेरी मां की या पूरा मां टर्निंग स्लैप डबल किक मम्मी लवली पिल्ललो सुभाष राव महेश सुरेश ए सुभाष येलो में स्पारिंग आना है पिल्ललो उठेंगे जल्दी स्टेज में के జనగామ జిల్లా దేవరూపల మండలం దుబ్బతాడకు చెందిన లఖవత్ బాలు నాయక్ హైదరాబాద్లో తన కుటుంబంతో కలిసి ఇంట్లో ఉన్న ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు। అతని మృతదేహాన్ని తన స్వగ్రామం తీసుకువచ్చారు। ఈ విషయం తెలుసుకున్న తెరాస పార్టీ మండల అధ్యక్షుడు తీగల దయాకర్ గౌడ్ బాలు నాయక్ భౌతికానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ కార్యక్రమంలో TRS నాయక్ నరసింహారెడ్డి, కొల్లూరు సోమన్న, బసవ మల్లేష్ తదితరులు ఉన్నారు। అయితే చిన్నవి బ్యాడ్ అంటే ఇవి ఉంటాయి కదా సైబర్ వేరే వాళ్ళు వస్తారు లేదు ఏమో ఏమో బంధువులు లేరని కాదు, ఏమో అడుకో తిన్నట్టు కూడా కాదు, అంత బుద్ధవలసిన వాళ్ళు చూడాలి. మొత్తం ఓపెన్ అని చెప్పేసింది వాడు, ఎంత ఓపెన్ చేసిండు నా ముందు. నువ్వు ఏమైనా చేయన్నా నేను కాలు కొట్టుకుంటా, కానీ నా ప్రాబ్లం సాల్వ్ చేయమనేసరికి నేను ఆల్రెడీ కష్టపడ్డాను. ఆ కరోనా పీరియడ్లో మూమెంట్ లేదు, ఎక్కడంటే అక్కడ పరిగెత్తు అన్నీ సాల్వ్. సంవత్సరాలు అయింది, ఇంకో ఏడైతే మేము కోమటిరెడ్డి రెడ్డి వానికి వాని ఒక్కడే కొడుకు వాడబోయింది. అయినా వాళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారు, చాలా మంది ఉన్నారు, పెద్ద పెద్దోళ్ళు పోయి. కాబట్టి బాధ ఉండొచ్చు. నా కొడుకు చెన్నైలో ఐఐటీలో ఉండే చెరువులో పోయిండాలి. పోలే నలుగురు ఉండే మెదక్ జిల్లా రామ్దాస్ చౌరస్తా వద్ద ముదిరా సంఘం నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముదిరా రాష్ట్ర కార్యదర్శి పుట్టి అక్షయ్, జిల్లా కార్యదర్శులు గోపాలకృష్ణ, నోముల శ్రీకాంత్, జిల్లా ముదిరా యూత్ అధ్యక్షుడు గోదెల సాయి పాల్గొన్నారు. సాయి చెప్తా, నేనే చెప్తాను. ముఖ్య విషయం చెప్పాల్సింది ఏంటంటే, మొన్న గతంలో ఒక వారం రోజుల కింద సిద్దిపేటలో ముద్రాయి భవనం శంకుస్థాపన చేయడం జరిగింది. అదే విధంగా చూపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము కూడా ఇది మా ఎమ్మెల్యే దగ్గర దృష్టికి తీసుకుపోయి స్థలం ఎక్కడుందో మాకు చెప్పుకుంటాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో జెడ్పీటీసీ జోరిక సదయ్య ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుజాత సంజీవరెడ్డి, వైఎస్ఎంపీ రాజేశ్వరరావు, సర్పంచ్ల ఫోరం మండల ఉపాధ్యక్షులు దానబోయిన రాములు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. వరకు అది సాంక్షన్ విషయం, టెండర్ విషయం, అది పనులు మోహరంచపల్లి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు జడలపేట వరకు అయిపోయింది. జడలపేట నుంచి వెళ్ళి రామచంద్రపురం వద్ద మందిర కార్యక్రమం తోట కార్యక్రమం నడుస్తుంది. అక్కడ దాంతోపాటుగానే తెలిసి మిత్రులందరూ చూసిన ప్రజలందరూ చూసిన విషయం, మన రోడ్డు మొగల్నిపల్లి నుంచి వెళ్ళినటువంటి విద్యనే. ఎందుకంటే ఆయన స్థాయి చూత ఎమ్మెల్యే స్థాయి కాదు. ఎమ్మెల్యే స్థాయి ఉంటే ఒక మొత్తం నియోజకవర్గంలో ఏడ పనులు జరుగుతాయి, ఎక్కడ పనులు నడుతాయో తెలుస్తాయి. ఆయన ఒక జడ్పీటీ స్థాయి, ఒక జడ్పీటీసీ మండలంలో నల్పూరు మండలంలో ఆయన తిరిగినటువంటి పరిస్థితి. ఈ మండలంలో ఆయన అవసరాల కొరకు తిరుగుతాం తప్ప ఏదో ప్రభుత్వ అభివృద్ధి నిజంగానే బాగానే మాట్లాడుతుండు. మరి నిజంగానే నువ్వు ఎక్కడైనా అభివృద్ధి చేసింది పడతలేవా, లేకపోతే నీకు చక్కనటువంటి బిడ్జీలు అవ్వపడతలేవా, ఇట్లా పోతే నీకు ఏ రోడ్డు నీకు వచ్చే డబ్బల్ రోడ్లు అవ్వపడతలేవా, ఓ నీకు పని చేస్తే పని అవ్వపడతలేదా నీకు అంటే, నువ్వు ప్రజల్ని తప్పుదో పట్టించి ఇలా అధికార పార్టీ మీద బురద జల్లడం కొరకు, స్థానిక ఎమ్మెల్యే మీద బురద జల్లడం కొరకు నువ్వు చేసే పనే తప్ప వేరే పని లేదు. జాగ్రత్త, తస్మాత్తు. ఇంకొకసారి ఇట్లాంటి తప్పుడు ఆలోచనలు చేసి తప్పుడు పద్ధతులు చేస్తే తప్పకుండా నువ్వు పని కాకపోతే టెండర్ బాగలేనటువంటి రోడ్డు దగ్గర పో, అక్కడ నువ్వు పాదయాత్ర పెట్టు. దానికి ప్రజలు స్పందిస్తారు. మించదు నిజంగానే అక్కడ సమస్య ఉన్నది. ఇక్కడ ఏదో నేను నమ్ముతానే విషయాన్ని నువ్వు మర్చిపోవాల్సిన అవసరం లేదు. నేను ఏ రోజు నమ్మరు నిన్ను. ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంటు ఇవాళ ఇన్ని ఇబ్బందులున్నా, కరోనాలో ఎంత చాలా ఇబ్బంది అయిన పరిస్థితి ఉన్నా, ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పటికీ మొన్న రైతులకంగా మాట్లాడకుండా, ప్రధానికి మాట్లాడకుండా ఈరోజు పని చేస్తున్నటువంటి రోడ్డు కార్యక్రమం జరుగుతుంటే, పనులు జరుగుతుంటే నువ్వు నిద్రపోతున్నావా, నువ్వు నిద్రలేచి పాదయాత్ర పెట్టావా అని మేము అనుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు నిద్రలే ఉన్నావు, ఇంకా నువ్వు నిద్రలోకి వెళ్ళి బయటపడాలనే విషయాన్ని సత్యనారాయణరావుకు మేము నొక్కి చెప్పడం జరుగుతుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ, ఇంకా ముందు దేశంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ, ఇలా ముఖ్యమంత్రి గారు, మా ఎమ్మెల్యే గారు ఇలా ముందున్న విషయాన్ని, ఏదో కాకుండా వృద్ధాప్య పింఛన్లు నెల నెలకు ప్రతి ఫస్ట్ వచ్చిన తర్వాత పింఛన్లు ఇస్తున్నాం. ఎక్కడవుతుందో చెప్పాల్సిన అవసరం ఉన్నది. నువ్వు చర్చకు వస్తావా? రేపు రోడ్డు మీద పోదామా? పనులు నడిచే కాడికి, పనుల యంత్రాల కాడికి పోదామా? నువ్వు బాగా ఆలోచించుకో. ఇంకోసారి ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. విజ్ఞప్తితో పాటుగా హెచ్చరిక సూచిస్తున్నాం. మెదక్ జిల్లా పాపన్నపేటలో ఆర్మీ డేను పురస్కరించుకుని మండలంలోని కుర్తివాడలో న్యూ సాధన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్మీ జవాన్లు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొత్తూరి శ్రవంతి శ్రీనివాస్, ఎంపీడీస్ రమేష్ గౌడ్, యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మల్లాపురం ప్రాంగణంలో యాక్సిడెంట్ అయితే కూడా వెంటనే ఫోన్ చేసిన అయితే అలాంటి సిచ్యుయేషన్స్ కూడా అయితే ఇప్పుడు ఇంత పెద్ద మన విలేజీ ఏడుపాయల దేవస్థానంలో కానీ ఉప సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ ఇంకా వగైరా వగైరా ఇంకెవరైనా కానీ మన సెల్యూట్ హ్యాండ్స్ ఆన్ భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, మా చల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా तब शुभ नामे जागे जय हे जय हे जय हे जय 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 हे ఇది ఈ యొక్క ప్రోగ్రాంలో గట్టిగా సెల్యూట్ చేసి ఈ యొక్క ఫ్రాన్సిస్ బూచర్ చీఫ్ మన భారతదేశ లెఫ్టినెంట్ జనరల్ గా ఉన్నటువంటి మన ఎంపీడీ సోనిను ఫస్ట్ మా ఫ్రెండ్ అక్కడ ఉంటే ధన్యవాదాలు. కార్యక్రమంలో విషయం అడగాలనుకుంటున్నా. పెద్ద మనిషి మనకు ఆదివారాలు వస్తాయి అయితే ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నామంటే ఆర్మీ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇలా చాలామందికి ఆర్మీ డే ఎందుకు చేస్తున్నాము తెలియదు, అంటే అందరు తెలుసుకోలేరు ఇంతవరకు. వనపర్తి జిల్లా మదనాపురం మండలం కొన్నూరులో సంక్రాంతి పండుగ సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ప్రథమ బహుమతి కొన్నూరు గ్రామం గెలుచుకుంది. వారిని ఎక్స్ ఆర్మీ రమేష్ చేతుల మీదుగా బహుమతి అందించారు. వచ్చే ఏడాది నుంచి గోవిందరాజు స్మారకార్థం ప్రతి ఏడు జరుగుతున్న ఈ క్రీడను జిల్లా స్థాయిలో భారీ ఎత్తున నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు ఉండేలా వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటామని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అనంతరం గెలిచిన విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ అంగోతు బిందు, జెడ్పీటీసీ బండి వెంకటరెడ్డి, గాలి జెడ్పీటీసీ ఝాన్సీ తదితరులు ఉన్నారు. శాసనసభ్యులతో కలిసి భూమి పూజ కూడా చేయబోతున్నాను। త్వరలో సిరోల్ స్కూల్ ని కూడా ఇంప్రూవ్ చేసుకొని రాష్ట్రవ్యాప్తంగా అడిషనల్ ఎమినిటీస్ కోసం మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి సహకారంతోని అదనపు గదులు తీసుకొచ్చి మేము నాణ్యమైన విద్యను నాణ్యమైన భోజనాన్ని పెడుతున్నాం। అందుకనే గురుకుల విద్యకు ఇంత డిమాండ్ ఉంది। ఈ ఇక్కడ ఈ ప్రాంత పిల్లలకు కూడా ఎక్కువ మందికి అందులో అవకాశం కల్పిస్తాను। మా వాయిస్ ఆఫ్ పేడ్సిటీ అధ్యక్షులు మల్సూర్ గారు అన్నట్టు మీరందరూ ఇక్కడ నుంచి చదువుకొని ఉద్యోగాలు ఆ రోజు ఎవరు చేతనిచ్చినా ఇయ్యకున్నా మీరు స్వశక్తితో కష్టపడి విద్య నాణ్యమైన భోజనం దొరుకుతుంది, పిల్లలు సురక్షితంగా ఉంటారనే ఒక నమ్మకం విశ్వాసం ఉంటుందని నన్ను అడిగేవాళ్ళు। నేను గురుకుల సొసైటీ దగ్గర కూర్చొని ప్రతి సంవత్సరం లెటర్లు పెట్టి మరిపేడ కొరివి మహబాద్ ఈ ప్రాంతంలో ఏ స్కూల్లో అయినా కొన్ని మరి సెక్షన్స్ పెంచమని కొంతమంది సీట్లు పెంచమని అడిగేదాన్ని। కానీ భగవంతుడి ఆశీర్వాదం కేసీఆర్ గారి రూపంలో నేను ఆ శాఖకే మంత్రిగా ఉంటే లక్షలాది మందికి సీట్లు ఇచ్చే అవకాశం నాకు వచ్చింది। అందుకనే నేను దీని ద్వారా అర్థమవుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను। మరి మా కొరివి గురుకులం మా సోదరులు కొరివి విలేకరులు మీడియా సోదరులు ఇక్కడే ఉన్నారు। తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి అప్పుడు ఆ రోజు కడియం శ్రీహరి గారు మంత్రికి ఉంటే మేము అడిగాం, సార్ మాకు ఇక్కడ గురుకులం కావాలంటే నువ్వు ఆడపిల్లమే అడుగుతున్నావు కాబట్టి ఆడపిల్లల గురుకులమే ఇస్తామని చెప్పారు। ఈ రోజు రెడ్డి నాయక్ గారు మంత్రిగా ఉన్నప్పుడు మరిపేడకు గురుకులం తీసుకొచ్చారు। నేను కూడా హామీ ఇస్తున్నాను। ఈ సందర్భంగా నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి ముఖ్యమంత్రి గారిని అడిగి త్వరలోనే ఈ నియోజకవర్గంలో ఇంకో మంచి గురుకులాన్ని కూడా తీసుకురావాల్సి వస్తాను అని చెప్పి తెలియజేస్తున్నాను। అలాగే కొరివి గురుకులం ఈ రోజు ఉండే విద్యార్థుల సంఖ్య కెపాసిటీ 450-500 కంటే మించి లేదు। ఆ రోజు దానియటం కోసం మొన్ననే శాంక్షన్ ఇచ్చాను। 1 కోటి రూపాయలు గ్రౌండ్ లెవెలింగ్ అయితే 5 కోట్ల రూపాయలు అడిషనల్ అదనపు గదుల కోసం మరి తీసుకొని రావడం జరిగింది। త్వరలో గౌరవ శాసనసభ్యులతో కలిసి భూమి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో సామాజిక ఆరోగ్య కేంద్రం COVID-19 వ్యాక్సినేషన్ సెంటర్ కావడంతో జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పరిశీలించి తగు సూచనలు అధికారులకు చేశారు। ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మి, ఎంఈఓ వెంకటేశ్వర్లు, మెడికల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు। అందరికీ నమస్కారం అండి। నా పేరు డాక్టర్ శ్రీనివాసరావు, మెడికల్ సూపరింటెండెంట్ కంపెనీస్ వెంకటగిరి నుంచి మాట్లాడుతున్నాం। రేపు ఈ మంచి శుభదినం మనకి, రేపు 16/1/2021 మనకి తరపున మన గౌరవనీయులైన శాసనసభ్యులు గారు డాక్టర్ ఆనం రామనారాయణ గారు ఇప్పటివరకు ఎంతమంది మనం సఫర్ అయ్యామని అందరూ చూస్తున్నారు। దీన్ని ఏ అపోహలు అనుకోకుండా దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలనుకోకుండా డాక్టర్స్ వాళ్ళ వైద్య సిబ్బంది దీనికి మొదటి విడతగా వాళ్ళకి వేయడం జరుగుతుంది। వీళ్ళు సుమారుగా 100 మంది ఉన్నారని ఐడెంటిఫై చేసి ఒక్కొక్కరి దగ్గరికి ఒక్కొక్క విధంగా పోయేసేసి వాళ్ళు అప్లోడ్ చేసుకుని మేము వాళ్ళు పంపించినవి వాళ్ళ ఐడెంటిటీ కార్డు 2 టాలీ చేసుకుని వాళ్ళు కరెక్టే అనుకుంటే వాళ్ళకి ఇక్కడే వ్యాక్సినేషన్ జరుగుతుంది। అరగంట సేపు ఖచ్చితంగా అబ్జర్వేషన్లో ఉంచుతాము। ఆ అరగంట సేపు తర్వాతమే వాళ్ళని పంపించడం జరుగుతుంది। ఒకవేళ వాళ్ళకి ఏదన్నా ఎక్కువ రియాక్షన్ జరిగితే AEF అనే ఒక రూమ్ మేనేజ్మెంట్ రూమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది। ఆ రూమ్లో ఏంటంటే ఒక మత్తు డాక్టర్ గారు ఒక మెడికల్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళు మేనేజ్ చేయడం జరుగుతుంది। ఒకవేళ అంతకంటే ఇబ్బంది జరిగితే ఇక్కడి నుంచి మనం వేరే అవన్నీ ఈ రోజు రాత్రి కల్లా అన్ని రెడీ చేసుకొని వాటిని రెడీ చేసి రేపు COVID-19 వ్యాక్సినేషన్ కోసంగా పాస్పోర్ట్ కానీ లేకపోతే మీరు బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ కానీ తీసుకొచ్చినైతే వాళ్ళని టాలీ చేసుకుని అందరికీ వ్యాక్సిన్ వేయడం। ఈ వ్యాక్సిన్ ఏంటంటే మనకి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి రాపూరు, వెంకటగిరి, అట్లాగే మన వెంకటగిరి దక్కిలి వీటిలో జరుగుతుంది। మనకేంటంటే ఈ వ్యాక్సిన్గా సారు ఇక్కడ కూడా విజిట్ చేసి అవి అన్ని పరిశీలన చేసి కల్లా 9 గంటలకల్లా మేము రెడీ అవుతున్నాము। వ్యాక్సిన్ వేసుకొని అందరూ వేసుకుని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం। కృష్ణా జిల్లా కోడూరు మల్ల లింగారెడ్డిపాలెంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఏ రమేష్ హాజరయ్యారు। ఈ కార్యక్రమంలో బడే సూర్యనారాయణ, కడవోళ్లు పోతయ్య, దాసరి వెంకటకృష్ణారావు, నాంచర్య తదితరులు పాల్గొన్నారు। తీసినా ఫోటో తీసినా 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 ఆ గట్టి చెప్తా మా డాడీ వెళ్తాను అనుకున్నా దయచేసి ప్రైస్ తీసుకున్నప్పుడు ఆమె ఎవరు బిడ్డ చెప్తా కొంచెం ఇక్కడ చూసుకున్న వాళ్ళందరూ కొంచెం ఏయ్యా వెకింద్ర ఇవి ఇప్పటివరకు నా బ్రెస్ట్ ఫర్ మోర్ అడ్రస్ కీప్ వాచింగ్ V5 న్యూస్ జనమంతా జర్నలిస్టులే ప్రజలంతా పాత్రికేయులే।